आचार्य वॉइस यूट्यूब प्रेक्षकुलकु नमस्कारम। ई वीडियोलो मनम श्री आंजनेय स्वामी वारी गुरिंची तेलुसुकुंदाम। यत्र यत्र रघुनाथ कीर्तनम तत्र तत्र कृतमस्तकांजलिम बाष्पवारी परिपूर्ण लोचनम मारुतिम समत राक्षसांतकम ఎక్కడెక్కడ శ్రీ రఘురాముని సంకీర్తనం జరుగుతూ ఉంటుందో అక్కడ ఆంజనేయుడు శిరసాంజలి ఘటించి ఆనంద బాష్ప పూరిత నయనాలతో పరవశించి నాట్యం చేస్తూ ఉంటాడు। ఆంజనేయ పుత్రుడు ఆంజనేయుని శక్తి అమోఘమే గాక అప్రతిహతమై ఉన్నది। పుట్టిన తోడనే మింటికి గిరి సూర్యబింబమును మింగబోట ఆయన సహజ శక్తికి నిదర్శనము। సమస్త దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహ కటాక్షములు కలిగి తారక జప తపము చే అద్వితీయమగు మహాశక్తిని సాధించిన వాడు హనుమంతుడు। హనుమంతుడు వజ్రాంగుడే కాదు, సకల విద్యాపారంగుడు, సంగీత కళానిని। సూర్యుని కడ ఒకే ఒక్క దినములో సాంగవేదమును నవవ్యాకరణమును అధ్యయనం చేసిన దిట్ట। సూర్యుడు గురుదక్షిణగా తన ప్రియ శిష్యుడు ఆంజనేయుని విశ్వకర్మ తనను సానపెట్టగా వచ్చిన తేజయగు వచ్చస్సును ధరించవలసినదిగా ఆదేశించగా ఆ వచ్చస్సును ఆంజనేయుడు జ్యేష్ఠ శుద్ధ దశమి ఆదివారం నాడు స్వీకరించను। ఆ వచ్చస్సునే సువచ్చల అనినారు। అందువలనే సువచ్చల ఆంజనేయులు ఇరువురిని దంపతులుగా భావించటం లోకమున కలదు। కానీ ఆంజనేయుడు ఆ జన్మ బ్రహ్మచారి, ఇతరులకు సహాయపడమే గాని తన కొరకు ఏదీ ఆశించలేదు। రాముని వరప్రభావముచే చిరంజీవిగా బ్రహ్మచే భవిష్యత్ బ్రహ్మగా వరం పొందినాడు। హనుమంతుడు నేటికి హిమాలయ పర్వత సానువుల్లో తపస్సు చేసుకుంటున్నారని ప్రతీతి। గంధమాదన పర్వతంపై మహాజ్ఞాని చిరంజీవి అయిన హనుమంతుడు ధ్యానముత్తిగా ఉండిపోయాడని పురాణాలు చెబుతున్నాయి। ఆంజనేయుని జన్మచరిత్ర, ఉపాసనా క్రమం మొదలగు సమస్త విషయములు పరాశర సంహిత ఆయన గ్రంథమునందు కలవు। బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణాద్ భవేత్. బుద్ధి సరిగ్గా ఉంటే మిగతా విషయాలన్నీ వాటంతటా అవే సరిగా ఉంటాయి। బుద్ధి తర్వాతనే బలం, భక్తి కలిగి హనుమంతుని భజిస్తే కీర్తి, ప్రతిష్ట, ధైర్యం, వాక్చాతుర్యం, మంచి ఆరోగ్యం ఇలా ఎన్నో సిద్ధిస్తాయి। మహాజ్ఞాని ఆంజనేయుని పూజిస్తే మనోబలాన్ని పొందగలుగుతాము। ఆంజనేయుని నామస్మరణ చేయు భక్తులకు శనైశ్వరుడు యముని బాధలు ఉండవు। నేటి కర్ణాటకలోని హంపి విజయనగర ప్రాంతం రామాయణ కాలం నాటికి కిష్కింద అనే పేరుతో పిలువబడేది। ఋష్యమోఖ పర్వత ప్రాంతం ఇది। పంపానది ఇచ్చట ప్రవహిస్తూ ఉంటుంది। రామాయణంలో తొలిసారిగా కిష్కిందకాండలో దర్శనమిస్తాడు ఆంజనేయుడు। సీతాన్వేషణలో సుగ్రీవుని దర్శించడానికి రామలక్ష్మణులు ఋష్యమోఖ పర్వతం సమీపిస్తున్నప్పుడు వారి కంటపడ్డాడు హనుమంతుడు। ఆంజనేయుడు సంజీవిని పర్వతం దెక్కి యుద్ధరంగంలో మూర్చపోయిన లక్ష్మణునికి ప్రాణదానం చేసిన ఘటన భక్తుల హృదయాలలో ఎంతగానో చెరగని ముద్ర వేసింది। లంకలో ఉన్న సీతాదేవిని చూచి వచ్చిన హనుమ లంకలో జరిగిన విషయాలను లంకాదహనం గురించి వివరించగా అది విన్న శ్రీరాముడు ఆనందంతో హనుమను ప్రశంసిస్తూ కౌగిలించుకుని హృదయానికి హత్తుకున్న ఘట్టం మనం తలుచుకుంటే మనస్సు ఆనంద పరమైపోతుంది। అందుకే రామాయణ మహామానారత్నం అని బుద్ధిమతాం వరిష్ఠుడని హనుమని వర్ణించాడు మహర్షి వాల్మీకి। మహాభారత సంగ్రామంలో అర్జునుడి జెండా మీద ఉండి అనేక మహా అస్త్రాల నుండి కాపాడి విజయం చేకూర్చాడు హనుమంతుడు।